నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు నమస్కారం మనల్ని మనం క్రియేటర్గా ఊహించుకోవాలి మనకి మన మీద బాధ్యత ఉండాలి మన సబ్ సబ్జెక్ట్కి సంబంధించి బాధ్యత మాత్రం ఖచ్చితంగా ఉండాలి బట్ ఏ ఏ విషయాలు అయితే పట్టించుకోకూడదు అనేవి నూట ఐదవ మనీ మంత్రాలు చెప్పారు పాయింట్ వైజ్గా ఎనిమిది పాయింట్లు చెప్పారు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా అందరూ కూర్చొని రాసుకునే విధంగా చెప్పారు నూట ఆరో మనీ మంత్రాలు ఏం చెప్పబోతున్నారు ఇక్కడ బాధ్యత ఉండాలన్నా ఎందుకంటే ప్రతి పౌరుడికి సమాజం పట్ల బాధ్యత ఉండాలి దాంట్లో విశ్వాన్ని చేయడానికి వీలు లేదు ఎందుకంటే నువ్వు పుట్టినప్పుడు నీతో పాటు ఎంతోమంది పాటు సహజీవనం చేస్తున్నారు వాళ్ళందరి పట్ల నీకు బాధ్యత ఉండాలి ఖచ్చితంగా బాధ్యత నెరవేర్చినప్పుడు సమాజంలో ఒక వ్యక్తిగా గుర్తించబడతాం ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్ నేను మనీ మెడిటేషన్ చేస్తున్నాను మీ చెప్పినవన్నీ చేస్తున్నాను అయినా నాకేం రావట్లేదు ఈ కంప్లైంట్ కూడా ఉందండి ఈ కంప్లైంట్ కూడా వచ్చిన వాళ్ళు సంపాదించిన వాళ్ళు బాగున్నారు అలాగే ఇది కూడా ఉంది అందుకనే మనం రెండు పరిగణనలోకి తీసుకోవాలి కేవలం వచ్చిందో సంతోషపడ్డాము నా వీడియోల ద్వారా ఇంత ఏం బాగుపడ్డారు అది కాకుండా మరి రాని వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళకు కూడా అసలు ఎక్కడ పొరపాటు చేస్తున్నారు అది మనం తెలిసి చెప్పాలి తెలిసి చెప్తే వాళ్ళు సరిదిద్దుకుంటారు సరిదిద్దుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు కూడా సంపాదిస్తారు ఇక్కడ ఏం జరుగుతుందంట చిన్నప్పటి నుంచి మనకి లేదు కాదు పోదు నీతో చేతనం ఏం చేతనవుతుంది అవుతుంది వాడు చూడు ఎంత బాగున్నాడు నువ్వు ఎప్పుడు ఇంతే వాడు నీతోటి వాడే కానీ వాడు బాగా సంపాదిస్తున్నాడు నువ్వు మాత్రం ఇలాగే ఉన్నావు వాడికంటే కొత్త వెళ్ళి ఉండి ఏం చేస్తున్నావు ఇలాంటి విని 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 మన సబ్కాన్షియస్మెంట్ దానికి అలవాటు పడిపోయింది పుట్టిన కాడి నుంచి దాదాపు ఒక పద్దెనిమిది సంవత్సరాలు తీసుకుంటాం మనం గతంలో కూడా చెప్పుకున్నాం పద్నాలుగు లక్షల ఎనిమిది వేల సార్లు మనం నెగిటివ్ విన్నామంటే పద్నాలుగు లక్షల ఎనిమిది వేల సార్లు మనం నెగిటివ్ విన్నాం ఒక పరిశోధన ప్రకారం చేసినప్పుడు పద్నాలుగు లక్షల ఎనిమిది ఎనిమిది వేల సార్లు మనం నెగిటివ్స్ విన్నామంటే ఈ పద్నాలుగు లక్షల ఎనిమిది వేల సార్లు విన్న నెగిటివ్ కేవలం ఒక్కరోజు నా క్లాస్కి వస్తే అది ఎలా పోతుంది ఇన్నిసార్లు విన్నది చిన్నప్పటి నుంచి బుద్ధి తెలిసినప్పుడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల నుంచి కానీ సమాజం నుంచి కానీ లేదంటే ఇంకా మిత్రుల ద్వారా కానీ ఇంకా తన పరిసరాల ద్వారా కానీ ఎక్కడ కూడా నెగిటివ్ అయినా మనం అది చేయదు ఇది చేయదు ఇలా ఉండదు అలా ఉండదు ఇలా ఉండాలి అలా ఉండాలి ఇది చేస్తే అది అవుతుంది అది చేస్తే ఇది అవుతుంది అంటే ఏమైపోతుందంటే మీ యొక్క స్వేచ్ఛకు భంగం కలుగుతుంది ప్రతి దగ్గర మనిషి కూడా ఏమైపోయాడు అంటే దానికి అడిక్ట్ అయిపోయాడు అలవాటు పడిపోయాడు ఇది కరెక్టే కదా అని చెప్పేసి అంటే మనము ఎదగకుండా మన వాళ్ళు మనకిచ్చే వ్యతిరేక సూచనలు అంటాం దాన్ని ఇది మనకు ఎలా ఉంటుందంటే మనకు మంచి చెప్పినట్టే ఉంటుంది కానీ అది మనం ఎదగకుండా నిరోధిస్తుంది ఇది బాగా గుర్తుంచుకోండి అంటే నీ స్వేచ్ఛను హరించేస్తున్నారు సమాజం కానీ లేకపోతే మిత్రులు కానీ ఎవరైనా సరే కాబట్టి నేను వంద సార్లు చెప్పాను మీ స్వేచ్ఛని స్వేచ్ఛగా ప్రకటించండి మీ కోరికల్ని స్వేచ్ఛగా ప్రకటించాను మీ భావ ప్రకటనని స్వేచ్ఛగా ప్రకటించండి అప్పుడే మీరు కోరుకునేది సాధ్యమవుతాయని చెప్తున్నాను అక్కడ ఇంకేమంటున్నా అంటే వీటికి అలవాటు పడిపోయి మీరు ఏమైపోయినారంటే నీరసం నిశ్చత్వకు గురైపోయినారు అంటే ఎక్కడ కూడా మీరు ఒక చలనవంతంగా లేకపోతే ఇది చేద్దాం ఇది ఖచ్చితంగా అయిపోతుంది అనే భావన లేకుండా నీరస నిశ్చత్వలకు జారిపోయినారు ఇప్పుడు ఆ నీరసత్వం నిశ్చత్వాలకు జారిపోయిన వల్ల నిద్ర లేపాలంటే ఎంత టైం పడుతుంది అర్థం చేసుకున్న వాళ్ళకి టకటక్ పనులు అయిపోతున్నాయి ఈ నీరసని సత్తులో ఉన్న వాళ్ళకి ఎవడు చెప్పాలి ఇంకా ఎలా బాగుపడతారు వాళ్ళు ఎప్పుడు బయటికి రావాలి అంటే ఇవి నెగిటివ్స్ పట్టి లాగుతున్నాయి వాళ్ళని కాబట్టి వాళ్ళకి పనులు కావట్లేదు ఎప్పుడైతే వాటన్నిటిని ఒక్కసారి విధిలించుకోండి నెగిటివ్స్ లేదు కాదు పోదు నెగిటివ్స్ వీటన్నిటిని మీరు వదిలించుకొని మీకు మీరుగా ఒక వ్యక్తిగా మీరు వ్యక్తమైనప్పుడు అప్పుడు మీరు కోరుకునే మీ దగ్గరకు వస్తాయి అదే చెప్తున్నాను నేను స్వేచ్ఛగా భావాన్ని ప్రకటించండి ఇంకేం చెప్తాం మన ఆలోచనలో డెబ్బై ఏడు శాతం ప్రతికూలమే మనం చేసే ప్రతి ఆలోచనలో ఏది చేసినా సరే ఒక సైన్స్ ప్రకారం తీసుకున్నప్పుడు ఒక లెక్క ప్రకారం తీసుకున్నప్పుడు డెబ్బై ఏడు శాతం అన్ని ప్రతికూలమైన మనం చేస్తాం అనుకూలం చేయనప్పుడు మీకు ఎలా వస్తుందండి ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ డెబ్బై ఏడు శాతాన్ని మనం అనుకూలంగా మార్చాలి ఇది ఒక టెక్నిక్ గమ్మతైన టెక్నిక్ ఎలా మార్చాలి వైద్య రంగంలో జరిగిన పరిశోధనల ప్రకారం ఏం జరిగిందంటే సకల రోగాల్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం అని చెప్పకడే మనకు రోగాలు ఎందుకు వస్తున్నాయి వాటి అన్నిటి కారణాలు మనమే ఎందుకంటే కొద్దిగా తలనొప్పి లేస్తాయి లేవగానే మనం అంతకుముందు ఉంటాం తలనొప్పిలో ఎన్నో రకాలు ఉంటాయి మైగ్రేన్ అని ఒకటి ఉంది అదొకటి ఉంది ఇది ఒకటి ఉంది నొప్పులు అంటాం మనం చాలా రకాలుగా ఉన్నాయి తలనొప్పి లేవగానే మనం దాని గురించి ఆలోచిస్తూ ఇది ఏ రకమైన తలనొప్పి అనే దానికి స్టార్ట్ అవుతుంది అలా దాన్ని లోతుగా మీరు ఆలోచిస్తే కూడా అది ఎక్కువైపోతుంది దాన్ని మీరు పట్టించుకోకండి ఏమి కాదు మీకు ఎక్కడైనా ఒక ఒక పరిశోధనలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సపోజ్ మీకు దురద స్టార్ట్ అయింది ఎలర్జీ స్టార్ట్ అయింది దురద స్టార్ట్ అయింది రో దాని మందు లేకుండా రోగాన్ని తగ్గించుకోవడం అనేది ఒక బుక్ ఉందండి బ్రహ్మాండంగా ఉంది దాంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు ఒక దగ్గర దురదైంది మీరు దాని అంటే జస్ట్ దాన్ని మీ మనసు ద్వారా కొద్దిసేపు చూడండి ఇమ్మీడియట్లీ మీకు దురద తగ్గిపోతుందండి చక్కగా చెప్పారు దాంట్లో నేను కూడా ప్రయోగంలో పెట్టారు దానికి మంది అవసరం లేదు దురదైంది దానికి కొద్దిసేపు చూడండి చెయ్యి అక్కడ దాకా పోనీయకండి అంతే మీరు చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే చెయ్యి అక్కడ దాకా పోనీయకండి తగ్గిపోతుంది అంతే కానీ దురదైందని మీరు గోకుంటూ పోతే ఎక్కడికపోతే ఇంకో దగ్గర ఇంకో దగ్గర దురద పోయే బోళ్ళంతా దురదైపోతుంది ఎంత ఈజీ టెక్నిక్ మీరు దురదైందా కొద్దిసేపు దాన్ని గమనించండి అనేది మీకు కాదు ఆగిపోతుంది అక్కడితో ఆగిపోతుంది ఇలా మనకు మనం ఎన్నో తగ్గించుకోవచ్చు కానీ మనం ఏం చేస్తున్నామంటే వాటి గురించి ఎక్కువ ఆలోచించి డెబ్తో దాంట్లో చచ్చిపోయి ఏం చేస్తున్నామంటే ఇది ఇక్కడ తగ్గదు ఇది ఎవరి దగ్గర తగ్గుతుంది స్పెషలిస్ట్ దగ్గర తగ్గుతుంది చిన్నగా పోయేదానికి మనం పెద్దగా ఆలోచించేసి ఆ రోగాన్ని ఇంకా పెద్దగా తయారు చేసుకుంటున్నాం ఇది పరిశోధనలో తేలింది మనకు దాదాపు మ్యాక్సిమం రోగాలు మన ఆలోచనల ద్వారానే మనకు వస్తున్నాయి చూడండి ఎంత భయంకరంగా ఉంది అది కాబట్టి మీ ఆలోచనలు అన్నీ ఏం చేయాలంటే ఇక్కడ నుంచి వీటన్నింటినీ ఎలా మార్చుకోవాలి సపోజ్ ఒక లేదు కాదు లేకపోతే ఒక నెగిటివ్ ఆలోచన వచ్చింది ఇమ్మీడియట్లీ దానికి వ్యతిరేకంగా ఆలోచించండి ఎంత ఈజీ టెక్నిక్ అండి ప్రత్యక్షణం ఏ ఆలోచన అన్నా రాని మీరు ఏం చేస్తారు దానికి వ్యతిరేకంగా ఆలోచించండి అప్పుడు మనకి ఇవన్నీ నెగిటివ్సే కదా నెగిటివ్స్కి మనం పాజిటివ్ అంటే దీనికి వ్యతిరేకంగా పాజిటివ్ ఆలోచిస్తాం అలా ప్రత్యక్షణం ఏం చేస్తారంటే మీకు ఏ ఆలోచనన్నా రాని నెగిటివ్ ఇమీడియట్లీ దాన్ని పాజిటివ్గా ఆలోచించండి ఇమీడియట్గా పాజిటివ్ కాదు దాంతోనే ఏమైపోతుంటే రాను రాను ఈ నెగిటివ్స్ అని అనగారిపోయి అప్పుడు మెల్లిగా మీకు పాజిటివ్ అయి మీ యొక్క దారి అనేది పడుతుంది దాని ద్వారా ఏమవుతుందంటే మీ జీవితం అంతా అద్భుతంగా మారిపోవడం కానీ పాజిటివ్మయం అయిపోయి మీరు డబ్బు సంపద ఐశ్వర్యంతో తుల అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏ ఆలోచన వచ్చినా సరే లేదు కాదు అలాంటి ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు వచ్చినా సరే వాటన్నిటికీ మీరు ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే వ్యతిరేకంగా ఆలోచించడం దాంతో పాటు మీరు కోరుకునేది సాధిస్తారు సింపుల్ టెక్నిక్ అంటే ముందు మనం రాగానే కట్టు డిలేట్ అని చెప్పేస్తాం అక్కడికి కూడా మీకు ఇంకా సాధ్యం కాలేదు ఇంకా మేము నెగిటివ్స్ పట్టిపిడిస్తున్నాయి ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి అన్ని లక్షల సార్లు నెగిటివ్ ఉన్న పలంగా పోవు కాబట్టి మీరు ఇమ్మీడియట్లీ ఏ ఆలోచన వచ్చినా సరే కట్టు నెగిటివ్ చెప్పేసి కట్టు డిలేట్ చెప్పేసి తర్వాత దానికి వ్యతిరేకంగా ఆలోచించి మొదలు పెట్టండి ఇక నుంచి మీ జీవితం అంతా పాజిటివ్గా మారిపోతుంది ఇంకా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకా కొన్ని టెక్నిక్స్ ఇరవై నాలుగు గంటల్లో మనం ఏం చేస్తామంటే గంట క్యాజువల్గా మనం ఏడు వందల ఇరవై సార్లు ఉచ శ్వాస తీసుకుంటామండి అలాగే ఇరవై నాలుగు గంటల్లో మనం పదిహేడు వేల రెండు వందల ఎనభై సార్లు ఉచ్చ శ్వాస తీర్చుకుంటాము శ్వాస తీసుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు ఇప్పుడు ఈ పద్దెనిమిది లక్ష పద్నాలుగు లక్షల ఎనిమిది వేలటువంటి నెగిటివ్స్ ఏవైతే ఉన్నామో ఇప్పుడు మనం దాన్ని దాటాలి దాటి ఒక్కటి ఎక్కువ అయిన తర్వాత అప్పుడు మీకు పాజిటివ్ అనేది రావడం మొదలవుతుంది మరి ఇప్పుడు మీకు క్యాలకులేషన్ ఎలా తెలియాలి ఇప్పుడు అది ఆ సంఖ్య దాటిందా లేదా క్యాల్కులేషన్ ఎలా తెలియాలి కాబట్టి పని చేయండి గతంలో కూడా చెప్పాను శ్వాస తీసినప్పుడు సంపద పీల్చుకున్నప్పుడు డబ్బు డబ్బు సంపద డబ్బు సంపద రెగ్యులర్గా చెప్పారనుకోండి ఒక పది రోజులు ఏమైపోతుందంటే ఈ సంఖ్య దాటిపోతుంది ఇంకా దాన్ని మీరు క్యాలకులేషన్ చేసుకుంటూ కూర్చునే అవసరం లేదు ఎన్నిసార్లు అన్నానా ఎన్నిసార్లు అయిందా అది దాటిపోయిందా సంఖ్య అనేది మీకు అవసరం లేదు కాబట్టి సింపుల్గా ఏంటంటే మీరు ఏం చేస్తారంటే డబ్బు శ్వాస పిలుచుకున్నప్పుడు డబ్బు అనండి వదిలినప్పుడు సంపద అండి ఇరవై నాలుగు గంటలు మీ శ్వాసతో పాటు డబ్బు సంపద నడుస్తుంది అప్పుడు ఆ సంఖ్య ఈజీగా దాటిపోతుంది ఒక వారం పది రోజులు దాటిపోతుంది లేదా పదిహేను రోజులు పడుతుంది లేదా ఇరవై రోజులు పడుతుంది ఆ దాటిపోయిందా అడికి మీకు పాజిటివ్ అనే స్టార్ట్ అయిపోతుంది ఇక ఇరవై నాలుగు గంటలు డబ్బు సంపద ఉంటుంది కాబట్టి కంప్లీట్ పాజిటివే సంపద అంటే పాజిటివే డబ్బు అంటే పాజిటివే ఇక మీకు డబ్బు సంపద రావడం మొదలవుతుంది దీంతోపాటు ఏం చేస్తారు డబ్బు రాగానే ఏదైనా సరే ఏ రకంగా వచ్చినా సరే అప్పు రకంగా వచ్చినా ఏ రకంగా సరే డబ్బు రాగానే ముందు అర్జెంటుగా ఏం చేస్తారు టెన్ పర్సెంట్ తీసి పంచేయండి మీరు ఎప్పుడైతే పంచడం మొదలవుతుందో అప్పుడు మీకు డబ్బు రావడం మొదలవుతుంది మీరు ఏది ఇస్తే అది అంతకు రెట్టింపు పొందగలుగుతారు ప్రేమ పంచిస్తే ప్రేమ పొందుతారు డబ్బు పంచితే డబ్బు పొందుతారు ఏమైనా వస్తువులు పంచిస్తే వస్తువులు పొందుతారు అంతే సింపుల్ ఇంతకంటే ఇంకేం లేదు డబ్బు రావాలంటే ముందు మీరు ఇవ్వడం నేర్చుకోండి ఇవ్వడం నేర్చుకున్న మరుక్ష నుంచి డబ్బు రావడం మొదలవుతుంది అంతకు రెట్టింపు ఎన్నో రేట్ల విషయం మీకు తిరిగిస్తుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది ఖచ్చితంగా జరుగుతుంది ఎందరో గొప్ప గొప్ప కోటీశ్వర్లు కూడా గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు కూడా ఎన్నో సమాజ సేవ రూపంలో వాళ్ళు ఎంతో డబ్బును పంచుతున్నారు కాబట్టి తిరిగి అంతకు వేలు వేల రెట్లు కోట్లు వాళ్ళు పొందుతున్నారు మీరు కూడా అలాగే చేయండి మీకు వచ్చిన డబ్బులు ఖచ్చితంగా టెన్ పర్సెంట్ తీసి ముందు తీసి ఇవ్వడం మొదలు పెట్టండి ఇవ్వడం మరుగు నుంచి మీకు రావడం మొదలవుతుంది ఇంత పెద్ద టెక్నిక్ ఇంకేం లేదు ఇంతకంటే చిన్న టెక్నిక్ ఇంకేం లేదు అది ముందు ఖచ్చితంగా పాటించండి ఖచ్చితంగా డబ్బు వస్తుంది ఎలాంటి సంక్షయం లేదండి ఖచ్చితంగా వస్తుంది షూర్ ఇవన్నీ ప్రయోగాలు పెడతారండి ఎందుకు మా క్లాస్లో ఎన్నో చెప్తాము ఎంతోమంది ఎంతో ఎన్నో రకాల డబ్బుని ఎన్నో రకాల సేవలకు వినియోగిస్తున్నారు మొత్తం అప్పుల నుంచి బయటపడ్డారు ఈరోజు ఎన్నో వ్యాపారాలు చేస్తున్నారు మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు దాచుకునేది ఏం లేదు క్లాస్లో చెప్తాం ఇక్కడ చెప్తాం కొన్ని ఉంటాయి తప్పని పరిస్థితి క్లాస్లో క్లాస్లోనే చెప్పాలి ఎందుకంటే డయాగ్రామ్స్ అవన్నీ వేయాలి ఇక్కడ మనకు వీలు కాదు కాబట్టి క్లాస్లో చెప్తాం నేను అది కూడా చెప్పాను ఎన్నోసార్ నా క్లాస్గా రమ్మని నేను ఎవరికి చెప్పండి రిక్వెస్ట్ కూడా చేయండి నేను ఎందుకంటే ఎప్పుడు రావాలి మీ దగ్గర పెట్టే కెపాసిటీ ఉన్నప్పుడే రండి అప్పటిదాకా వీటితో మీరు ఫాలో అయిపోండి వీటితో మీరు బయటపడతారు బయటపడతారు నా క్లాస్లోకి రండి డబ్బులు పెట్టుకోండి హ్యాపీగా బ్రహ్మాండంగా ఇంకా చాలా టెక్నిక్స్ నేర్చుకోవచ్చు ఇంకా చాలా లోతుపాత్రలు అన్నీ తెలుసుకోవచ్చు డబ్బు సంపద గురించి ఒక స్థాయికి వెళ్ళిపోవచ్చు Thank you, sir. Thank you so much. Thank you.